హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇంటర్మీడియట్ లెవెల్తో అంటే ఎవరైతే 10th+2 కావచ్చు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి. అలాగే బీటౌట్ పాస్ అవుట్ అయిన కెనర్స్కి వచ్చేసి మనకి .NET కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా అయితే ఈ వీడియోలో మీకు 2 నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే కొంచెం ఎండ్ వరకు చూడంగా అయితే ప్రతి ఒక్క పర్సన్ కూడా ట్రై చేయండి. సో కాబట్టి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ చూస్తే మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ డేటా ఎంట్రీ ఇన్ పామాక్ ఫైన్సర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి ఫ్రెషర్ వాళ్ళకి డేటా ఎంట్రీ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే వీళ్ళైతే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో అంటే ప్లస్ టూ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అందరూ కూడా అయితే ట్రై చేయొచ్చు. సో ఎలాంటి గ్రాడ్యుయేషన్ సంబంధం లేదు, జస్ట్ మనకు నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ మీద మనకు నాలెడ్జ్ ఉంటే చాలు. అలాగే ఏబుల్ టు జాయిన్ ఆన్ ఇమీడియట్ బేసిస్. సో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టేసి మనం ఇమీడియట్గా కూడా జాయినింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి టైపింగ్ స్పీడ్ వచ్చేసి 25 to 30 words per minute అయితే టైపింగ్ స్పీడ్ ఉండాలి. శాలరీ అనేది మనకి 9500 to 10700 వరకు మనకి ఇస్తారు. సో అబ్బో కూడా రావచ్చు. సో కాంటాక్ట్ పర్సన్ బాలు సాహా ఇచ్చారు. సో రెఫరెన్స్ విశాల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే, బట్ మినిమం గ్రాడ్యుయేషన్ అయితే నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. సో ఎవరికైతే ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉండి టైపింగ్ స్పీడ్ కావచ్చు, ఫాస్ట్గా టైపింగ్ స్పీడ్స్ ఉన్నవాళ్ళు, ఇంకా టైపింగ్లో హయ్యర్ కావచ్చు, టైపింగ్ స్కిల్స్, ఎక్సెల్ షీటు, ఇంకా డేటా ఎంట్రీ పైన మంచి గ్రిప్ ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క జాబ్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వాకింగ్కి అయితే వెళ్ళొచ్చు. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇక్కడ టెలిటెక్స్ట్ హాలిడేస్ అనే కంపెనీ నుంచి మనకైతే ఎవరైతే ఫ్రెషర్స్ బీటెక్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో 0 to 1 years ఫ్రెషర్స్ వెళ్తే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మనకి వర్క్ లొకేషన్ అయితే కొండాపూర్ అయితే ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి మనకి 3rd December అయితే మనకు వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బీటెక్ క్యాండిడేట్స్ వాళ్ళైతే మీరైతే వాకింగ్కి అయితే వెళ్ళండి. వీడియో డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకు ఓపెనింగ్స్ వచ్చేసి ఈ కంపెనీలో మనకైతే 5 ఉన్నాయి. సో ప్రీవియస్గా మనం ఫస్ట్ నోటిఫికేషన్లో అందులో మనకి ఓపెనింగ్స్ అయితే 40 openings అయితే ఉన్నాయి, నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. సో 40 అయితే మనకు డేటా ఎంట్రీ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్పారు. సో ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ఫ్యూ ప్యాషనెట్ ఫ్రెషర్స్ హూ వాంట్ టు స్టార్ట్ దేర్ కెరీర్ ఇన్ నెట్ ఫుల్ స్టాక్ అండ్ హ్యావ్ అన్ ఎక్స్ట్రీమ్ డిజైర్ టు వర్క్ క్లోజ్లీ విత్ ఇండస్ట్రీ సీనియర్ ఇంజనీర్స్ అండ్ ప్యాషనెట్ డెవలపర్స్. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ అకాడమిక్ ట్రాక్ రికార్డ్ త్రూ అవుట్. ఓవరాల్ అకాడమిక్ పర్సంటేజ్ చూస్తే మీకు బీటెక్లో 70% ఆఫ్ మార్క్స్ అయితే 70% ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయితే అడుగుతున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. అంటే ఎవరైతే హైదరాబాద్లో స్టేయింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అయితే చూస్తున్నా చెప్పి చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఇందులో ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ లేదు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మనమే డైరెక్ట్గా వెళ్ళేసి అయితే వర్క్ చేస్తాము. సో ఇది మనకి ఇది ఒక యూకే బేస్డ్ కంపెనీ కాబట్టి మనకి యూకే అంటే ఆ టైమింగ్స్ ప్రకారం మనకు 12 PM to 9 PM వరకు అయితే మనకి ఆఫీస్ టైమింగ్స్ అనేది ఉంటాయి. సో దాని అయితే బేస్ చేసుకుని మీరైతే డ్యూటీకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. డిజైర్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఇక్కడ చూసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అండ్ లాజికల్ థింకింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్. అలాగే ఏబుల్ టు రైట్ ద కోడ్ ఇండిపెండెంట్లీ, స్ట్రాంగ్ అనలైటిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఎవరికైతే .NET పై కావచ్చు, ఇంకా రిలేటెడ్గా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ చేసి ఉంటారు వాళ్ళకి అంటే ఆటోమేటిక్గా స్కిల్స్ ఉంటాయి. సో పెద్దగా వీళ్ళ స్కిల్స్ కూడా ఏం అడగలేదు, బట్ క్వాలిఫికేషన్ అడిగారు. సో పెరిక్సన్ బెండ్ చూస్తే మనకు యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం మనకైతే ప్యాకేజ్ అయితే ఇస్తారు వాళ్ళనేది. సో కాబట్టి ఎవరైతే ఇక్కడ బీటెక్ లేదా బీఈ ఇన్ కంప్యూటర్స్ కావచ్చు, ఎంసీఏ ఇన్ ఎనీ స్పెషలిస్ట్ కావచ్చు, ఎంఎస్ కావచ్చు, ఎంఎస్సీ సైన్స్ ఇన్ కంప్యూటర్ లేదా ఎంటెక్ ఇన్ కంప్యూటర్ అంటే ఎనీ బ్యాక్గ్రౌండ్లో కంప్యూటర్ ఎవరైతే పూర్తి చేసి ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అయితే మీరైతే వెళ్ళొచ్చు. సో 3rd December అయితే మనకు వాకిన్స్ అయితే ఉంటాయి. సో వెళ్ళండి. వీడియో డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ లింక్స్ ఇస్తాను. సో డీటెయిల్స్ చెక్ చేసుకుని వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ.